మొన్న అక్క అక్క ప్రెస్ మీట్ పెట్టింది. ఎవరు? మన సీతక్క, రీల్స్ ఎమ్మెల్యే, ఇప్పుడు రీల్స్ మంత్రి. రీల్స్ మంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు గాంధీ భవన్లో. అక్క ప్రజాపాలన గురించి, మన రేవంత్ అన్న చెప్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం గురించి అక్క ప్రెస్ మీట్లోనే అక్కనే చెప్పింది అనమాట. ఏంటిది అనేది అంటే ఆ వీడియో చెప్తుంది, మేము వస్తే కరెంటు పోతుంది అని చెప్పేసి గతంలో ఆయననే చెప్పిండు. గత పాలకులు కూడా కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అని వీళ్ళకు వీళ్ళ నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇగో పాయ కరెంటు పాయ గాంధీ భవన్ లో పోయిన కరెంటు బయట కాదంట, బయట కూడా అటనే ఉంది అక్క. మంత్రి గారు మీకు తెలుస్తలేదేమో కానీ ఊరళ్ళకు పోతే ఘోరంగా ఉంది అక్క. అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో గంటల గంటల కొద్దీ కట్ చేస్తున్నారు కరెంటు. ఎందుకంటే అయిపోయాయి ఇక, మీ చేతిలో పడ్డాక తెలంగాణ ప్రజలు కూడా ఆశ వదులుకున్నారు. కరెంటు మీద వాళ్ళకి ఆశలు లేవు, రైతు బంధు మీద ఆశలు లేవు, ఆ కాలువల కింద ఉన్నటువంటి పొలాలకు నీళ్ళు వస్తాయన్నటువంటి ఆశలు లేవు, ముసలోళ్లకు పింఛను 4,000 ఇస్తారన్నటువంటి ఆశలు లేవు. మళ్ళీ గదే కేసీఆర్ చెప్పి అసలు ఇచ్చిర్రు, గాదానికి మీరు వచ్చి కూర్చున్నాడు ఎందుకో, దేనికో, ప్రజలకు ఏం ఆశలు లేవు. కరెంటు స్వచ్ఛంగా గాంధీ భవన్లోనే కరెంటు పోయింది. అంటే వీళ్ళ పాలన, వీళ్ళ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యము ఇట్లా చీకట్లమయం అన్నట్టు. ఏంది ఇందిరమ్మ రాజ్యం ఇట్లా చీకట్లమయం అన్నట్టు. మళ్ళీ ఇదే సీతక్క మొన్న మాట్లాడుతా ఏదో పొరపాటుగా మాట్లాడింది. ఆ మాట్లాడిన మాటను చాలామంది అప్లోడ్ చేసిర్రు, దాని మీద వాళ్ళ మీద కూడా కేసులు అంట. మంత్రి గారు జర కొత్త మీరు జర ఇప్పుడిప్పుడే అప్పుడే కేసులు పెట్టే కాదు కోరుకుర్రి. జర మాట్లాడుతోళ్ళు మాట్లాడితేనే మీకు వాస్తవాలు తెలుస్తాయి, ప్రజలు ఏమనుకుంటారు అనేది మేము మాలాంటి వాడు మాట్లాడదని తెలుస్తాయి. ఇక ఇప్పుడే కేసులు పెట్టేసి మూసేసారు అనుకో, మిమ్మల్ని మూసేయడానికి కూడా ప్రజలకు పెద్ద రోజులు ఏం పట్టదు, సంవత్సరంలో దింపేస్తారు మిమ్మల్ని. కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడేటువంటివి మీకు చేరుతాయి, అప్పుడు అవి దాన్ని తెలుసుకొని చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉండి అడ్డం దిడ్డంగా అడ్డం నిలువు మాట్లాడినట్టు కాదు ప్రజ గవర్నమెంట్లో కూర్చోవడం అంటే. అడ్మినిస్ట్రేషన్ కథ వేరే ఉంటుంది. ఇప్పుడు అన్నీ తీసుకోవాలి, మంచి తీసుకోవాలి, చెడు తీసుకోవాలి, ఓటు రెండు మాట్లాడితే పడాలి. అధికారం చేతులు ఉంది కదా, పోలీసు వాళ్ళు చేతులు ఉన్నారు కదా, ఏ ఆయన మీద కేసు పెట్టి లోపల నూకు, ఏ ఈయన మీద కేసు పెట్టి లోపల నూకు అనేటువంటి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని కూడా పర్మనెంట్గా కిందికి నూకేసి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు. సో కాబట్టి ఆ పని చేయకండి.